వంకాయలు పుచ్చులు వస్తూ ఉంటాయి కదండి చాలామందికి. సో ఈ వంకాయలు పుచ్చులు ఎందుకు వస్తాయి అనేది ఇవాళ మన టాపిక్ అండి. నమస్తే అండి, నేను ఉషా, వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్. మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు లైక్ ఎన్పికే గురించి, డిఏపీ గురించి, బోన్ మీల్ గురించి ఇలా చాలా విషయాలు చెప్పడం జరిగిందండి. అవి చూసి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకన్ ప్రెస్ చేసి మీరు ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి, నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అలాగే మీరు చూసినాక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వంకాయలు పూత పిండ దశలో ఉన్నప్పుడు తప్పకుండా మనము ట్రాప్స్ అనేవి అరేంజ్ చేసుకొని తీరాలండి. వంకాయకి ల్యూర్ ఒకటి ఉంటుంది, ఇవి పిరమిడ్ ట్రాప్స్ ఉంటాయి. ఆ పిరమిడ్ ట్రాప్స్లో మనము ఈ ల్యూర్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పిరమిడ్ ట్రాప్స్ మనము పర్చేస్ చేసుకుంటే మనకి ఇంకా లైఫ్ లాంగ్ వస్తాయండి. వాటిలో ఏంటంటే కవర్ ఉంటుంది, ఆ కవర్ మట్టుకు మనము కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా అది డ్యామేజ్ అయిపోయినాక మీకు ప్రతి పార్ట్ కూడా సపరేట్ సపరేట్గా దొరుకుతుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ల్యూర్స్ ఒకటి మార్చుకుంటూ ఉండాలి మనం 45 డేస్కి ఒకసారి. సో ఆ ట్రాప్స్ కనుక పెట్టుకుంటే మనకి పుచ్చుల సమస్య ఉండదండి. ట్రాప్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ల్యూర్ ఉంటుంది పైన. ఆ ల్యూర్లో ఏంటంటే ఫీమేల్ స్మెల్ పెడతారండి. ఫీమేల్ స్మెల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మగ పురుగులు వస్తాయి. మగ పురుగులు వచ్చినప్పుడు ఆ ఫీమేల్ స్మెల్ చూసి అవి మూర్చిపోతాయి అన్నమాట. దాంట్లో మా మెడిసిన్ పెడతారు, పెట్టినప్పుడు అవి దాని మీద వాలినప్పుడు మూర్చిపోతాయి. మూర్చిపోయినప్పుడు ఇందులో పడిపోతాయి అన్నమాట, ఈ బ్యాగ్లో పడిపోయి అవి కొద్దిసేపు వాటికి అన్కాన్షియస్గా ఉంటాయి కాబట్టి ఎగరలేని పరిస్థితుల్లో ఉంటాయి. అలా దీనిలోనే ఉండిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కవర్కే కొద్దిగా పౌడర్ లాగా ఏదో ఉంటుందండి లోపల, దానివల్ల ఏమవుతుందంటే ఇవి ఎగరలేవు పైకి. ఒకవేళ ఎగిరినా ఆ స్మూత్నెస్కి మళ్ళీ పడిపోతాయి అన్నమాట, పడిపోయి ఫుడ్ లేక ఇవి చనిపోతాయండి. సో అలాగే ఇది ఫీమేల్ దాంతో మేట్ అవ్వలేదు కాబట్టి ఎగ్స్ కూడా ఇక్కడ లేచేయదు. సో ఇది కాన్సెప్ట్ అండి దాంట్లో. కాబట్టి ఇది మంచి కాన్సెప్ట్, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో పురుగులు చూడండి ఎన్ని ట్రాప్ అయ్యాయో ఇక్కడ మీకు కనపడుతుంది. చిన్న చిన్నవి ఎగిరే పురుగులు అనేవి వస్తాయండి, అవి వచ్చి ఆ స్టెమ్ మీద గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకటి 2 రోజుల్లోనే పగిలి అవి ఆ స్టెమ్ లోపలికి వెళ్ళిపోతాయి. స్టెమ్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టెమ్ లోపలికి వెళ్ళిపోయి ఆ మొక్క ఇలా పడిపోతుందండి, పక్కన తలకాయ ఇలా పక్కకి పడిపోతుంది. అది మనకి చాలా బండ గుర్తండి. అలా పక్కకి పడిపోయింది తల అంటే డెఫినెట్గా అది ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనే అర్థం మనకి. సో అలాగే అవి ఏమవుతాయంటే లోపల లోపల ఆ పురుగు అనేది పెరిగి పెద్దదవుతుంది. తర్వాత అలా అది పాకుతూ పాకుతూ స్ప్రెడ్ అవుతూ మొత్తం మొక్క అంతా కూడాను కాయల్లోకి వెళ్ళిపోయి కాయలు లోపల లోపల తినేస్తూ ఉంటుందండి. మనకి పైకి బాగానే ఉంటుంది బట్ లోపల మనకి పురుగులు ఉంటాయన్నమాట, అది రీజన్ అండి. మనం ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల ఇవన్నీ చాలా 90 to 95% మనం కంట్రోల్ చేయొచ్చండి. తర్వాత ఇది ఎప్పుడు వచ్చి ఎప్పుడు గుడ్డు పెడుతుంది అనేది మనం చూడలేము, ఎందుకంటే ఇది ఎగిరేటువంటి పురుగు కాబట్టి ఎగురుకుంటూ వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి తప్పకుండా మనం ట్రాప్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. చాలా రకాల ట్రాప్స్ ఉంటాయండి, ఒక్కటి కాదు 4 రకాల ట్రాప్స్ ఉంటాయి విడిగా. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా 2 రకాలు ఉంటాయి. సో ఇది బాగా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి మనం. ఇవి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి గార్డెనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి. పొద్దుగూకులు వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, తీసేసుకోవాలి అంటే చాలామందికి కుదరదు అన్నమాట. అందరూ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయి జాబులు చేసుకునే వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ ట్రాప్స్ అనేవి మనం అరేంజ్ చేసేసుకుంటే ఇబ్బంది లేకుండా చాలా ఈజీ వేలో మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఫెర్టిలైజర్ మీద ఒక్కటే మనం దృష్టి పెట్టుకుంటే చాలు. ఇంకా ఇలా ఈ ఎగురుకుంటూ వచ్చేటువంటి పురుగుల మీద వాటి మీద మన కాన్సన్ట్రేషన్ పెట్టిన అవసరం లేదు. అలాగే స్ప్రేలు కూడా మీరు 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బందే ఉండదు అన్నమాట. కాబట్టి అంటే
అవి కూడా ఎందుకు అంటే సాయిల్ నుంచి వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎలాగూ కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ స్ప్రే అనేది మనం 15 రోజులకు ఒకసారి చేసుకుంటే మొక్కలు హెల్దీగా ఉంటాయి. మీకు వంకాయల్లో పుచ్చులు రావడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ పెరిగింది మొక్క అనగానే చక్కగా ట్రాప్స్ అనేవి కంపల్సరీగా అరేంజ్ చేసుకోండి. అలాగే పించ్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు పించింగ్ అనేది కూడా రూపినేని క్రాంతి గారు అయితే అది ప్రకృతి విరుద్ధం అని చెప్పి చెప్తూ ఉంటారండి. కాబట్టి పించింగ్ కూడా సమస్య కాదు, చేసినా చేయకపోయినా మనం ఫుడ్ సరిగా ఇచ్చినప్పుడు మొక్క తప్పకుండా సరే ఎదిగి మనకి కాపుని ఇచ్చి తీరుతుందని ఆయన చెప్తూ ఉంటారండి. కాకపోతే మనం ఏంటంటే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో పిన్ చేస్తున్నాం, అదేమీ తప్పు కాదు. కాకపోతే ఆయన సజెస్ట్ అయితే చేయరండి అది. కాబట్టి పించ్ చేయాలా చేయకూడదా అనేది మీ ఇష్టం. కాకపోతే ఫుడ్ అనేది చక్కగా ఇవ్వడం వల్ల మీకు మొక్క ఎదుగుదల అయితే మటుకు చక్కగా జరుగుతుందండి. కాబట్టి ట్రాప్స్ అనేవి పెట్టుకోండి. ఈ పుచ్చులు రాకుండా మనం ట్రాప్స్ వల్ల మాత్రమే కంట్రోల్ చేయగలమండి.